నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు ఐఎం ఏఆర్కే సో మనం ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చినాం సో ఇక్కడ మన డాన్ కళాకార్ షెడ్ దగ్గర అనమాట నాగోల్ దగ్గర ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా సో తప్పకుండా అయితే ఈ బ్లాగ్ చూస్తారో డెఫినెట్లీ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ తప్పకుండా బెల్లైక్ అయితే నొక్కండి ఒక్కండి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో నా స్పెషల్ రిక్వెస్ట్ సపోర్ట్ చేయండి సో వెనకాల మనకు మన నాగోల్ మెట్రో స్టేషన్ ఉంది సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఇది మెట్రో ఉంది కదా మెట్రో పక్కన మనకు డంప్ యార్డ్ ఉంటుంది డంప్ యార్డ్ పక్కన మనకు ముకేష్ అనేసి షాప్ ఉంది అనమాట సో మట్టి విగ్రహాలు చేస్తారు వాళ్ళు త్రూ అవుట్ ది ఇయర్ ఉంటాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంట్లో డిజైన్ అంటే ఇంట్లో హాల్లో పెట్టుకోవడానికి సో ఇక్కడైతే మనకు డాన్ కళాకారు ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఒక ఐదు వందల విగ్రహాలు అయితే చేపిస్తున్నాడు ఇప్పుడు సో నేను ఇక్కడికి వచ్చి కూడా టూ వీక్స్ అయిపోయింది సో వర్క్ ఎంతవరకు వచ్చింది అండ్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ మీకు నేను ఇప్పుడు చూపిస్తా సో డాన్ అన్నతో కూడా మాట్లాడి మీకు ఇంకా కొత్త విషయాలు కూడా మేము ముందుకు తీసుకొస్తాం సో లాస్ట్ వరకు ఈ వ్లాగ్ చూడండి అండ్ స్టేట్ యూన్ శ్రీ గణేష వన్స్ అగేన్ నమస్కారం ఫ్రెండ్స్ వన్స్ జై శ్రీ గణేష సో లెట్స్ గెట్ ఇన్సైడ్ సో షెడ్ లోపలికి వెళ్ళిపోదాం మన లక్ష్మీ మట్టి గణపతి విగ్రహాలు అనమాట సో ఇక్కడ మన డాన్ కళాకారు అన్న ప్రొప్రైటర్ అతనే ఓనరు సో లోపల అయితే మనకు మనకు స్వామివారు త్రిశూలం ఉంది వెనకాల కింద డమురు ఉంది సో ఆల్మోస్ట్ ఆల్ టూ వీక్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి సో ఎన్ని విగ్రహాలు ఈసారి ఎంత ఏ స్టేజ్లో ఉన్నాయి అసలు వర్క్ ఎట్లా జరుగుతాయి అవన్నీ చూద్దాం ఒకసారి సో మేకింగ్ అయితే ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ పెయింటింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు సో వచ్చేసి ఇక్కడ మనకు బంకమట్టి ఫ్రమ్ కో సో అక్కడ వచ్చేసి అవి మట్టి అనేది మిక్సింగ్ చేస్తున్నారు డానన్నా నమస్తే అన్న అంతా నమస్తే అంత మంచిదే కదా అన్న సో డానన్నాను కలిసి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక పదిహేను రోజులైతే అయిపోయింది చెప్పండి అన్న ఎట్లా నడుస్తుంది వర్క్స్ ఒకసారి ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ బ్లాగ్ నేను ప్రతి ఒక్క విగ్రహం కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తుంటా అన్న కొంచెం ఫ్రంట్ వచ్చి కూడా మాట్లాడతారు బ్యాక్గ్రౌండ్లో లో కూడా మాట్లాడతారు చెప్పండి అన్న విగ్రహం గురించి చెప్పండి అసలు ఎంత వరకు వచ్చింది ఎంత హైట్ లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది ఇక్కడ ఈ స్వామివారి విగ్రహం విగ్రహం దాదాపు అన్ని పూర్తి అయిపోయినాయి అంటే మట్టి చేసే వరకు మొత్తం ఇది అయిపోయింది ఓకే మట్టికి సంబంధించిన వర్క్ అంతా వరకు మొత్తం అయిపోయింది ఇది నెక్స్ట్ దీని ఫినిషింగ్ ప్లస్ కలర్ ప్లస్ క్లాత్

సో అన్నదేరి కూడా తర్వాత పోదాం పోయి అన్నదేరి కూడా వీడియో దిద్దాం చెప్పండి ఇక్కడ చెప్పండి అని ఇది కూడా వర్క్ అయితే నడుస్తున్నట్టుంది ఇక్కడ స్వామి వారు కూర్చున్నారు కొంచెం డిఫరెంట్ డిజైన్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇది టెంపుల్ చాలా ఎక్సెలెంట్ ఉంటుంది ఇది టెంపుల్ డిజైన్ టెంపుల్ డిజైన్ ఓకే వైడంగల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అన్నా గీ చేయాలి అన్నది ఈ మట్టిలో గుడికి ఆ రేంజ్లో తీసుకురావాలనేది ఓకే సో స్వామి కూర్చొని ఉన్నాడు కొంచెం టెంపుల్ డిజైన్ అన్నమాట ఓకే సూపర్ బానా ఇంకా నాకు అలంకరణ అవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మరి నెక్స్ట్ పది తర్వాతనే టెన్త్ తర్వాత పెయింటింగ్ ఇంకా పది నుంచి పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది పది నుంచి ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ అవుతుంది క్లాత్ ఓకే ఓకే ఇది వినాయక చవితి ఐదు రోజుల ముందే మొత్తం రెడీ అయి ఉంటాయి ఓకే సో మరి ఇంకా చెప్పండి సో లాస్ట్ టైంకి ఈ టైంకి అయితే నాకు తేడా ఏం కనిపిస్తుంది అంటే ఈ చెయిలు తయారు చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ఇదంతా బై హ్యాండ్ ఏనా మొత్తం హ్యాండ్ ఏం డై ఏం వాడరా దాదా కేసే దాదా హ్యాండ్ పే హ్యాండ్ పే అంత హ్యాండే ఏ చేత్తోనే తయారు చేస్తారు ఓకే ఓకే సో వేలు వేలు తయారు చేస్తున్నాడు ఇప్పుడు వేలు తయారు చేస్తున్నాడు ఓకే ఓకే నైస్ నైస్ అన్న సో ఇక్కడన్నా ఇప్పుడు ఇది ఫిట్ చేసేస్తున్నారా ఇక్కడ కట్టడం అంటే సపోర్ట్ గురించా కొంచెం పచ్చి ఉంటాయి కదా సపోర్ట్ ఓకే కొంచెం ఆరిన తర్వాత క్లాత్ తీసేస్తా ఓకే ఓకే అన్న సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ లో ఏం జరుగుతున్నాయి ఏ స్టేజ్ లో ఉన్నాయ్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఏముంది స్ప్రే కొట్టేది వెయిటింగ్ సో ప్రతి ఒక్క స్వామివారి విగ్రహానికి తొండాలు ఫిక్సింగ్ అయిపోయినాయి తర్వాత హ్యాండ్స్ కూడా ఇప్పుడు వర్క్ అనేది నడుస్తుంది ఓకే అంటే ఇప్పుడు కింద ఏమైనా మేకింగ్ ఏమైనా ఉంటాయి దీని మీద పనిచేసేస్తారా ఓకే సో అది కూడా కోల్కతా నుంచి వస్తుంది ఓకే సో టోటల్ ఏమైనా లాస్ట్ టైం కూడా అన్నుండే మీరు విగ్రహాలు క్వాంటిటీ అనేది సో ఏమైనా ఇంకా పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అన్నా ఇవేంట అలంకరణ కనిపిస్తుంది ఇది బ్యాక్ గ్రౌండ్ కు తయారు చేస్తున్నాను అన్ని చిన్న చిన్న చేసి మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో అతికిస్తారు అనమాట ఓకే డిజైన్ డిజైన్ అంటే ఆభరణాల టైప్ అన్నమాట ఆభరణాలు ఫ్లవర్స్ ఓకే సో వీటికి డై ఉంది అనమాట వీళ్ళకి డై ఉంటుంది ఓకే 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 అన్న సో ఇవే అన్నమాట డైస్ ఇదే ఒక ఫైవ్ డేస్ వరకు ఇదే వరకు నడుస్తుంది ఓకే వీలదానా ఇక్కడ కూడా అంతేనా ఓకే ఇది తీసారుగా చూద్దాం ఒకసారి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ వినాయకులు సో ఆర్టిస్ట్ కూడా కోల్కతా నుంచి వచ్చినారు అండ్ వాళ్ళు మొత్తం డే ఇన్ డే అవుట్ కష్టపడి చేస్తున్నారు సో మనం డానా కూడా సపోర్ట్ చేయాలి సో ఎకో ఫ్రెండ్లీని దృష్టిలో పెట్టుకొని నేచర్కి మనం చాలా క్లోజ్గా ఉండాలి సో చాలా పొల్యూషన్ కూడా అవుతుంది సో అందరికీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మీరు నాగోల్కి రాండి సో షెడ్ షెడ్లో మంచి మంచి విగ్రహాలు డిఫరెంట్ యునిక్ డిజైన్స్లు ఉన్నాయి మనకు పిఓపీలు ఎట్లయితే డిజైన్స్ ఉంటాయో అదే డిజైన్స్లో మనకు ఇక్కడ మట్టిలో కూడా చేసిస్తారు అనమాట సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ డైలో వీళ్ళు స్వామివారికి కావాల్సిన ఆభరణాలు ఆ ఫ్లవర్స్ అన్నీ చేస్తున్నారు సో ఒకటి మీరు చూడవచ్చు ఇప్పుడు అయితే ఆ బంకమట్ అనేది ఆ డైలో మొత్తము పెట్టిన తర్వాత వాళ్ళ బయటికి తీస్తున్నారు చూడండి ఇక్కడ సో అవుట్పుట్ అనేది మనకు ఆ పెట్టి మట్టి మట్టి నుంచి తిప్పింది అది ఇట్లా కనిపిస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే ఇంకా చెప్పండి ఇంకేం సంగతులు ఇంకేం చెప్దాం అనుకుంటారు సబ్స్క్రైబర్స్కి మరి రామంట కస్టమర్స్టమర్స్ ఐదో తారీఖు నుంచి బుకింగ్ స్టార్ట్ చేస్తా ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ నుంచి వాళ్ళంతా తర్జన పరిజన పిఓపి కొనాల మట్టి విగ్రహాలు ఓకే మనం పర్యావరణాన్ని మనం రక్షిస్తే మనం పర్యావరణాన్ని రక్షిస్తాం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఏంటంటే హైకోర్టు చెప్పింది పిఓపీ బేట్ వేసుకోండి మట్టి మాత్రమే ట్యాంక్ బండి కాలు అని ఉడక మనం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కరెక్ట్ సో మీరు ట్యాంక్ బండిలో మా విగ్రహాన్ని వేయాలని బాగా కావాలనుకునే వాళ్ళు మట్టి విగ్రహాలు తీసుకోవాల్సింది ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే చూద్దాం ఆల్రెడీ నేను లాస్ట్ బ్లాగ్ లో కూడా చూపించిన సో అన్న చెప్పేది ఏంటంటే మనం కంపల్సరీ మట్టి విగ్రహాలు పెడితే చాలా బాగుంటుంది అండ్ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు చూడడానికి ఇట్లా కనిపిస్తున్నాయి మట్టితోని కానీ ఒక్కసారి కలరింగ్ అయిపోయి స్వామివారికి ఆ పంచ డ్రెస్ అవన్నీ వేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎందుకంటే మీకు అందరికి తెలుసు కదా కోల్కతాలో దుర్గామాత పూజ ఎంత ఫేమస్ సో మామూలుగా దుర్గామాత విగ్రహమే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో అదే విధంగా ఇక్కడ మన స్వామివారి విగ్రహాలు కూడా అదే బ్యూటిఫుల్గా మీకు తీసుకురావడానికి అన్న కూడా ప్రయత్నం చేస్తుంది అనమాట సో అయినా కూడా ఎంతమంది వచ్చారన్న ఆర్టిస్టులు ఈసారి టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ షెడ్లో ఈ ఆరు మంది ఉంటారు అక్కడ ఉంటారు అయితే ఇక్కడ ఆరు అక్కడ పది అంటే ఒక పదహారు మందికి అన్న జీవనోపాధి ఇస్తున్నాడు సో ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని నెలల నుంచి పనిచేస్తారన్న ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ డిజైన్స్ ఏప్రిల్ ఏప్రిల్ నుంచి సో తర్వాత దుర్గమాత కూడా చేస్తారా దుర్గమాత ఏం చేయండి వాళ్ళు కలకత్తాలో దుర్గమాత ఓకే ఓకే సో ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సో ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరంలో ఐదు నెలలు అన్న వాళ్ళకు జీవనోపాధి ఇస్తున్నాడు సో మీరు కూడా సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఏంటంటే మీరు ఇక్కడ వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది సో నేనేం చేస్తున్నానంటే అసలు కళాకారులు ఎట్లా కష్టపడుతున్నారు అండ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది విగ్రహాలు చేయడానికి ఏ ప్రాసెస్ ఉంటుంది సో అది చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అండ్ అట్లనే అన్న కూడా ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ వినాయకులు పెట్టాలనే కాన్సెప్ట్తోని అందరు తీసుకోవాలనే కాన్సెప్ట్తోనే అన్న కూడా భారీ ఇన్వెస్ట్మెంట్ చేసి కష్టపడి అయినా కూడా ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి దిగిండి అనమాట సో మనం అందరం సపోర్ట్ చేయాలి అన్న కూడా సపోర్ట్ చేయండి రాండి బుక్ చేసుకోండి ఫోన్ నెంబర్ కూడా ఇస్తా అన్నది డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా పెడతా అట్లనే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దామన ఎప్పుడు రామంటారు నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వీడియో నేను ట్వంటీ నైన్త్ జూలైకే అప్లోడ్ చేసేస్తా బై ఈవినింగ్ వరకు సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చినప్పుడు మనకు స్వామివారి విగ్రహాలు అనేది పెయింటింగ్తో కనిపిస్తాయి అనమాట పెయింటింగ్ అలంకరణ కూడా చలో థ్యాంక్ యూ అన్న ఎప్పుడు మరి నెక్స్ట్ వీక్ ఫిఫ్టీన్త్ సరే సో మనం సోన్ అన్న తర్వాతనే అన్న దగ్గరికి తీసేస్తాం ఓకే ఫ్రెండ్స్ సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మనకు ఒక వారం తర్వాత వచ్చేస్తుంది అన్నది ఇంకొక షెడ్ కూడా ఉంది ఈ పర్టికులర్ షెడ్ లో ఏంటంటే మనకు డై టైప్ అనమాట సో డై నుంచి విగ్రహాలు తీస్తున్నారు సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మెయిన్ వర్క్ అయితే అయిపోయింది సో వీటికి కొంచెం బార్డరింగ్ ఆ గోల్డ్ ఫినిషింగ్ ఎల్లో కలర్ ఫినిషింగ్ అనేది ఇస్తారు సో ఇక్కడ కూడా మనకు సింపుల్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఇవి కూడా మీరు చూడండి మీకు ఇవి నచ్చి తివి తీసుకోండి అవి తీసుకోండి సో అపార్ట్మెంట్ కి కావాల్సిన విగ్రహాలు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే స్వామివారి విగ్రహం అక్కడనే నిమర్జనం చేసుకుని ఆ మట్టిని అనేది మనం చెట్ల వేసుకోవచ్చు అపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరుగుతుంది బుకింగ్ కూడా సో ఇట్లంతా ఫ్రెండ్స్ అవుట్పుట్ కొంచెం బార్డరింగ్ అనేది ఇస్తారు గోల్డ్ ఫినిషింగ్ ఐస్ కి ఆ తొండంకి ఆ చైల ఓంకారం అనేది అవన్నీ కనిపిస్తాయి అనమాట సో థ్యాంక్స్ అలాట్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం కలుద్దాం డాన్ అన్న దగ్గరనే నెక్స్ట్ వీక్ జై శ్రీ గణేష్ అన్న జై శ్రీ గణేశానా థ్యాంక్ యూ జయ గణేష్